మేరుష్యాద్వృషనిబ్ధయస్తు జననీ స్వేదస్థితా నిమ్నగా లాంగూలే సక దేవతైర్విలసితా వేదాబలం వీర్యకం శ్రీ విష్ణు సకలాసురాపి యథాస్థానస్థిత యస్తుతే. వివిధములైన దేవతలు మేరువు మొదలైన వారు కూడా, మేరు పర్వతము, భూదేవత, వృక్షదేవతలు మొదలైన వారు కూడా సింహం శరీరంలో ఉన్నారు. అందుకు మొత్తం సింహం అంటే శ్రీ సింహోఖిల దేవతామయ వపుహు దేవీ ప్రియ పాతు మాం. శ్రీ సింహో అఖిల దేవతామయ వపుహు దేవీ ప్రియ పాతు మాం. ఇది వర్ణిస్తున్నారు ఇక్కడ. సకల దేవతామయమైనటువంటి అమ్మవారి తత్వానికి అభిన్నమైనటువంటి ఆ సింహము, అమ్మవారికి ప్రియమైన ఆ సింహము, దీనికి మరొక పేరు సోమనంది అని చెప్తారు. అటువంటి సోమనంది రూపమైన ఆ సింహము మనల్ని రక్షించుగాక. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అనుసంధానించుకున్న మనకి, అదేవిధంగా మన భారతదేశానికి ఆ సింహం యొక్క రక్ష లభించి సనాతన ధర్మంతో భారతదేశం వర్ధిల్లుగాక అని భావిస్తాం. ఈ సింహాన్ని ఇప్పుడు ఈ శ్లోకాన్ని కానీ రోజూ చదువుకుంటే పోని, ఇవాళ ఇక్కడ చదువుకుంటే కొన్ని కోట్ల మనల్ని చదివినట్టే. ఎందుకంటే క్షేత్రంలో ఏది చేసినా కోటి గుణితం. అలాంటిది శ్రీశైల మహాలింగం జ్యోతిర్లింగ సన్నిధిలో, శక్తిపీఠం సన్నిధిలో కూర్చొని మనం చదువుకుంటున్నామంటే ఇవాళ విన్నదాని ఫలితం కొన్ని రెట్లై మనకు లభిస్తున్నది కనుక మన అందరం ధన్యులు. ఫలశ్రుతి చెప్తున్నారు, యో బాలగ్రహపూత నాది భయహృత్య పుత్ర లక్ష్మీప్రదో దుస్సప్న జ్వర రోగ రాజమయ హర్యో. ఎన్ని వివరిస్తున్నారు చూడండి. బాలగ్రహములు కానీ అంటే పిల్లలకి పట్టేటువంటి రకరకాల భూతశక్తులు తొలగాలన్నా ఈ సింహధ్యానంతో తొలగుతున్నాయి. అలాగే భయాన్ని పోగొడుతున్నది, పుత్రప్రాప్తిని ఐశ్వర్యాన్ని కలిగిస్తూ దుస్వప్న దోషాలని, జ్వరాలని, రోగాలని పోగొడుతూ అమంగళాలను కూడా పోగొడుతున్నది. ఇది సర్వత్రా ఉత్తమమైన వర్ణనము. ఇది ఋషులు దర్శించి చేసినది. దేవ్యా వాహనమేవ రోగ భయహృత్ సింహో మమాస్తుష్టదః. దేవి యొక్క వాహనమైన సింహము రోగాలని భయాల్ని పోగొడుతున్నది. అందుకే నందీశ్వరుడికి ఎలాగైతే స్తోత్రం చేసుకుని శివదర్శనం చేస్తామో సింహదేవతకు కూడా అలా స్తోత్రం చేయాలి. ఈ స్తోత్ర శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే సింహస్త్వం హరి రూపోసి, ఇది శ్లోకం. సింహస్త్వం హరి రూపోసి, హరి అనే మాటకి సింహమని విష్ణువని రెండు పేర్లు ఉన్నాయి. అందుకే సింహస్త్వం హరి రూపోసి స్వయం విష్ణుర్న సంశయ, నువ్వు విష్ణు స్వరూపమే. పార్వత్యా వాహనస్త్వం హి అతస్త్వాం పూజయామ్యహం. విష్ణువు ఎలా సర్వదేవతాత్మకుడు, నువ్వు కూడా అలా సర్వదేవతాత్మకురాలు కనుక నిన్ను పూజిస్తున్నాను తల్లి అనాలి. ఇది శ్లోకం. మంత్రం ఒకటి ఇస్తున్నాడు, సింహానికి సంబంధించిన మంత్రము. ఇది ప్రతివారు జపించుకోవచ్చండి. శ్రీ సింహాయ మహాబలాయ నమః, ఇది మంత్రం. శ్రీ సింహాయ మహాబలాయ నమః అని నమస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ విధంగా సింహం విజృంభిస్తూ ఉండగా, అమ్మవారు అసుర సంహారం చేస్తూ ఉండగా, దేవతా దేవీ గణములు, అమ్మవారి నుంచి ఉద్భవించిన దేవీ గణములు విజృంభిస్తూ ఉండగా క్రమంగా మహిషాసురుడి యొక్క అక్షౌహిణుల సేనలు నశిస్తూ ఉన్నాయి. కానీ సేనా నాయకులు మాత్రం గట్టిగా ఉన్నట్ట. వాళ్ళు తెచ్చిపెట్టుకున్న అక్షౌహిణుల సేనలు నశించిపోతున్నాయి, సేనా నాయకులు బలంగా ఉండి అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. సేనా నాయకులు అంటే ఇంతవరకు అందరి పేర్లు చెప్పుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అమ్మవారు కొట్టేస్తండి. ఆ కొట్టిన యుద్ధ వర్ణన చాలా అద్భుతంగా చేస్తున్నాడు. పైగా చిక్షురుడు, చామరుడు వివిధములైనటువంటి వాహనాల మీద వెళుతున్నారు. కొందరు ఏనుగుల మీద, కొందరు రథాల మీద, కొందరు గుర్రాల మీద వెళుతూ ఉంటే ఒక్కొక్కరిని ఎలా కొట్టాలో అలా కొడుతుంది అమ్మవారు. అలా చిక్షుర, చామర, ఇచ్చాది రాక్షసులందరినీ అమ్మవారు సంహరిస్తున్నారు. పైగా కొందరు రాక్షుల్ని సింహం ఎగిరి పంజాతో పట్టు కొడుతుంది ఈ సేనా నాయకుల్లో కొందరిని. ఇలా అమ్మవారు సింహము కలిసి అనేకమైన రాక్షుల్ని సంహరించే మొత్తం ఇందాక చెప్పుకున్నటువంటి సేనలందరూ కూడా సంహరింపబడ్డారు. ఇక మిగిలేడు ఒక్కడు, ఎవడైనా మహిషాసురుడు హాయిగా అనండి. ఆ మహిషాసురుడు ఒక్కడు మిగిలేడు. వాడు మహాకోపంతో వచ్చాడట. రావడం ఎలాగంటే నిజంగా తన అసలు రూపంతో వచ్చాడు. వాడు దున్నపోతుగాడు, బేసిక్గా దున్నపోతు, రకరకాల రూపాలు ధరిస్తున్నాడు వాడు. ఇక్కడ ఇందులో కూడా సంకేతం ఉందండి, అసలైంది అజ్ఞానం. దాని నుంచి రకరకాల జంతు ప్రవృత్తులు పుట్టుకొస్తాయి, అది తెలుసుకోండి. ఇక్కడ అది సంకేతవాదం చూపిస్తున్నాడు. ఇక్కడ విశేషం అర్థమైందా? మొత్తానికి మన దేవుడు లేదు, గుళ్ళకెళ్ళి దండం పెట్టుకొచ్చేసినంత మాత్రమే కాదు, స్థలమహిమలు పురాణాలు రాసినంత తేలిక కాదు. వాటిలో ఆంతర్యాలు తెలుసుకుంటే కళ్ళు జిగేవి అనిపిస్తే అలాంటి సత్యాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క అద్భుతం చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి మహిషుడు ముందుగా భయంకరమైన ఊపిర్లు తీస్తూ తన కాలి గిట్టలతో నేలను తంతూ వచ్చేటాడు. ఇతనికి ఎంత శక్తి ఉందంటే అమ్మవారు ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి వచ్చిన దేవీ గణాన్ని చెదరగొట్టేటువాడు. అంటే ఎంత శక్తివంతుడు చూడండి. ఇంతవరకు ఎవరూ చేయలేని పనిని వాడు చేశాడు.
అందుకే కాంచి తుండ ప్రహారేణ కొంతమందిని తన యొక్క మూతి భాగంతో కొట్టాడు, కొందరిని తోకతో విసిరికొట్టాడు, కొందరిని కాళ్ళతో విసిరికొట్టాడు, కొందరిని కొమ్ములతో కొట్టేట్టాడు. అంత భయంకరంగా వస్తూ తన నాదంతో గర్జనలతో కూడా అందరిని హడలు కొట్టిస్తూ అమ్మవారి నుంచి వచ్చినటువంటి దేవీగణలను సైతము చెదరగొట్టేయడంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు అమ్మవారు, వీడు చాలా రెచ్చిపోతున్నాడు, వీడిని అరికట్టకపోతే చాలా ప్రమాదం అని చెప్పి తన పాశాన్ని విసిరిందిట తల్లి. ఆ పాశం ఏం చేసిందంటే ఆ దున్నపోతను కట్టి దగ్గరికి లాక్కొస్తుంది. ఇచ్చి ఎప్పుడైతే పాశం వచ్చి కట్టి తీసుకొస్తుందో వెంటనే తన రూపాన్ని మార్చాడు వాడు. చూడండి ఎన్ని రూపాలు ధరిస్తున్నాడు చూడండి. ఇక్కడ వెంటనే వాడు వ్యాఘ్ర రూపంలో మారిపోయాడు, పెద్ద పడు రూపంలో మారేటవాడు. ఒక్క జంతు లక్షణం ఉండాలి కానీ దాని నుంచి చాలా జంతు లక్షణాలు పుట్టుకొస్తాయి. వీటినే పశు ప్రవృత్తులు అంటారు. అవి కావలసిన ఉన్నాయి కోకొల్లలు. మనం ఒక్కొక్కసారి బుద్ధిగా ఉంటాం కానీ ఒక్కొక్కప్పుడు రకరకాల జంతువులుగా బయటపడుతూ ఉంటాం. సింహంలో పొంచి ఒకను కొడతాం, తోడేల్లో వంచనలు చేస్తుంటాం. అన్ని జంతువులకి ఎయిర్ ఆఫ్ ఎంట్రెన్స్ ఇదే. అందుకే శంకర భగవత్పాదుల వారు శివానందరిలో శివుని ప్రార్థిస్తూ సర్వ జంతువులు నాలోనే ఉన్నాయి స్వామి, నువ్వు వేటగాడి వచ్చి వేటాడుకో అన్నారు తెలుసా. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభోమయ్యేవ వాసంకురు స్వామిన్ అధికిరాత మామకమనకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుష మత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభం చ సంప్రాప్స్యసి. మహిషాసురు అంటే కరడుగట్టిన రజోగుణ తమోగుణాల ముద్ద. దాని నుంచి పుట్టుకొస్తున్న అహంకారం, కామ వికారం, క్రోధం, భయం ఇవన్నీ జంతువులే. అవి అసుర ప్రవృత్తులు. అవి వస్తున్నాయి ఒక్కొక్కటి. ఏ అసుర ప్రవృత్తి వచ్చినా దానికి తగ్గట్టు కొడుతుంది అమ్మవారు. చూడండి ఇక్కడ మహిషాసుర మర్దనం సామాన్యమైనది కాదు. అదే అమ్మవారు ఏ అసురుల్ని సంహరించినా జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని ప్రత్యేకించి స్తుతిస్తున్నామంటే మహిషాసుర మర్దన కాదా. అంత విశిష్టమైనది, అంత గట్టిది కూడా. ఎప్పుడైతే మహిషం అనగా దున్నపోతూ అమ్మవారి పాశం తగలగానే తప్పించుకోవడానికి వ్యాఘ్ర రూపం ధరించి వచ్చాడో ఆ వ్యాఘ్ర రూపాన్ని కూడా అమ్మవారు బంధించి లాగుతున్నట్ట. లాగుతూ ఉండగా వెంటనే ఒక ఖడ్గ మృగంగా మారాడు అతను. పశ్చాత్ ఖడ్గ ఖడ్గ మృగంగా మారాడు. వెంటనే ఖడ్గ మృగాన్ని కూడా బంధించబోతుంటే వరాహ రూపం ధరించాడట, అంటే పందిలా తయారాడు. ఆ పంది రూపాన్ని కూడా కొట్టబోతూ ఉంటే సింహరూపం ధరించాడు. ఆడ తర్వాత ఒక భయంకరమైన రాక్షస పురుష రూపం ధరించి బయటకు వచ్చాట, కత్తి డాలు పట్టుకుని. ఎప్పుడైతే ఆ రూపంతో వచ్చాడో సింహం మీదకి వెళ్ళింది ఆ రూపం మీదకి. వెంటనే సింహాన్ని ఎలాగైనా దెబ్బతీస్తానని చెప్పి పెద్ద ఏనుగులాగా వచ్చి తొండంతో సింహాన్ని చుట్టేయాలనుకున్నట్ట. ఒక రాక్షస ఏనుగులా వచ్చాడు వాడు. వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే ఖడ్గం తీసి వాడు తొండాన్ని నరికింది ఒక్కసారి. ఆ ఏనుగు తొండం నరకబడింది. వెంటనే వాడు తన అసలు రూపమైన మళ్ళీ మహామహిష రూపాన్ని ధరించి ఎంత భయంకరంగా ఉన్నాయంటే గుండ్రంగా తిరిగెట్ట ఒక్కసారి కళ్ళ కట్టినట్టు వర్ణించాడండి. ఇప్పుడు పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ కూడా దీని పిక్చర్ చేయగలడో లేదో తెలియదు కానీ మహానుభావుడు వ్యాసుడు ఎంత అద్భుతంగా చిత్రించాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే హారర్ వర్ణించాలన్నా, శృంగారం వర్ణించాలన్నా, హాస్యం వర్ణించాలన్నా, అద్భుతం వర్ణించాలన్నా భారతీయ ఋషులకి ఎవరు సాటిదారు అని మన గ్రంథాల్లో కనబడుతుంది ఇక్కడ. అందుకే తతో మహాసురో భూయో మహిషం వపురాస్థిత తతేవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరం. వాడు విజృంభిస్తూ మధ్యలో ఎగురుతూ కొమ్ములు విసురుతూ అటు ఇటు గుండ్రంగా తిరుగుతూ తోకనెత్తి కొడుతూ ఉంటే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అమ్మవారు చూశారు అక్కడ.